డాక్టర్ వేదప్రియ గారితో హరి గారు కూడా జాయిన్ అయ్యారు. హీఈస్ రిలేషన్షిప్ కౌన్సిలర్, అట్ ద సేమ్ టైమ్ యాంటీ ఏజింగ్ స్పెషలిస్ట్. సో ఈ డిజైర్స్, లవ్ అండ్ వ్యాలంటైన్ టాపిక్ మీద మన కాన్వర్జేషన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేద్దాం అండ్ డిస్క్రైబ్ చేసుకుందాం. హాయ్ సార్. హౌ ఆర్ యూ? ఎస్ సార్, గ్రేట్. అండ్ హౌ డు యూ డూ? ఫైన్ సార్. అండ్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే, లవ్ లైఫ్లో డిజైర్స్ ఫస్ట్ వచ్చేసి అండ్ దెన్ తర్వాతలా ఎమోషన్ని, లవ్ని, కేర్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. సో మేడం దానికి ఆన్సర్ చేశారు, తన వే ఆఫ్ ఫీల్ని ఎక్స్ప్రెస్ చేశారు. అండ్ మీ ఒపీనియన్ ఏంటి సార్? లవ్ అనేటువంటిది మన బేసిక్ నేచర్. అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి అబరేషన్స్ ఇన్ లవ్, అది లస్ట్ కావచ్చు, డిజైర్స్తో కూడినటువంటి, ఎక్స్పెక్టేషన్స్తో కూడినటువంటి, కండిషన్డ్ వేగా మనం చూస్తున్నాం కదా. అంటే లవ్ అంతా బిజినెస్ అయిపోయిందండి, ఇప్పుడు ఎక్కడ చూసినా నాకేమొస్తుంది అని అంటుంటారు కదా, ఈ రకంగా ప్రేమ తయారైందని. దీనికి కారణం ఏమిటంటే, లవ్ అనేటువంటిది మన నేచర్ అయినప్పటికీ కూడా ఎక్కడో వారి జీవితంలో మొదలైనప్పటి నుంచి ఒక వెలితి ఉంటుంది అన్నట్టు, ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది, వాక్యూమ్ అనేటువంటిది ఉంటుంది అన్నట్టు. దాన్ని ఫిల్ చేసుకోవాలన్నటువంటి నేపథ్యంలోనే చాలా వరకు ఇప్పుడు ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఉంటున్నాయి. అది ఎలా అంటే, భర్త సరిగా చూసుకోవడం లేదు, తల్లి ఎటువంటి ప్రేమ చూపుతుందో తెలుసా, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, అట్లీస్ట్ ఈ ప్రేమను నా పిల్లల మీదైనా కూడా చూపించాలనేటువంటి నేపథ్యంలో ఓవర్ ప్యాంపరింగ్ చేయడం మొదలు పెడతారన్నట్టు. ఇంకా పిల్లలను చాలా, ఇంకా వారిని వదలలేకుండా ఉన్నటువంటి ఒక ప్రేమగా మనకు కనిపిస్తుంటుంది. ఇంట్లో ఎవరు పట్టించుకోవడం లేదనుకోండి, ఒక అమ్మాయిని ఎవరన్నా బయట వాళ్ళు ఇంత మాట్లాడినా కూడా ఎంతో లవ్ అనేటువంటిది ఫీల్ అవ్వడం జరుగుతుంది. అంటే బేసిక్ నేచర్ ఆఫ్ ఎ పర్సన్ లవ్ అయినప్పటికీ కూడా ఈ అబరేషన్స్ అంటే రకరకాలుగా మనకు కనిపిస్తుంది. ప్రేమ విత్ బిజినెస్, ప్రేమ విత్ ఇన్సెక్యూరిటీ, ప్రేమ విత్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ప్రేమ విత్ టార్చర్, సాడిజం, ఇవన్నీ కూడా ప్రేమ మన నేచర్ అయినప్పటికీ కూడా మిగతావన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, వారి జీవన ప్రయాణంలో మొదటి స్థాయిలో ఏర్పడినటువంటి కొన్ని బ్లాక్స్, కొన్ని వారికి రాంగ్ ఇన్సైట్స్ వారికి కలగడం మూలాన అవే క్యారీ చేస్తూ ఉంటారు. ఎందుకోండి మా ఆయన నన్ను, నేను ఎంత ప్రేమ చూసుకున్నా కూడా నన్ను బాధిస్తూ ఉంటాడు అనేటువంటి విక్టిమ్ కాన్షియస్నెస్ చెప్తుంటారు. ఎంత ప్రయత్నించినా కూడా ప్రేమ నాకు దక్కడం లేదు, ప్రతిదీ కూడా అనుమానిస్తుంటాడు, ప్రతిదీ కూడా నన్ను అర్థం చేసుకోడు అనేటువంటి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే నేనేమంటానంటే, డిజైర్స్ ఉండడం తప్పులేదండి, ఇలానే ఉండాలి నా భార్య, ఇలానే ఉండాలి నేను, ఈ సమయానికి ఇది సాధించాలి నా జీవితంలో, నా లైఫ్ చాలా సెటిల్ అవ్వాలి, నాతో పాటు ఉన్నటువంటి వారందరూ లేదా నా ఫ్యామిలీ మెంబర్సు లేకపోతే నా స్పౌస్ వీరందరూ కూడా నాతో ఎప్పుడూ కూడా నాతోనే ఉండాలి అనేటువంటి మనం ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉండవచ్చు. అయితే ఒక్కసారి ఫుల్ఫిల్ కాకపోతే ఎందుకు అలా ఫుల్ఫిల్ కావు? సమ్టైమ్స్ అన్సర్టెన్గా, ఎలా అయితే కోవిడ్ వచ్చినట్టుగానో అన్సర్టెన్గా కూడా మనకు వచ్చేటువంటి సమస్యలు చెప్పి రావు, ఒక్కోసారి వస్తుంటాయి. వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఎంత దగ్గరగా ఉండాలనుకున్నా మనకు కావలసిన వాళ్ళకు దూరంగా వెళ్తుంటాం. చిన్న చిన్న అనుమానాల వల్ల ఎంత అవుతుందంటే అంత సపరేషన్స్ జరుగుతుంటాయి. ఎందుకంటే ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మనతో ప్రయాణం చేసినటువంటి వాళ్ళని ఒకసారి చూస్తే ఎంత తగువులాడుకుంటున్నా, ఎంత కష్టపెడుతున్నా, ఎంత అతలాకుతలంగా కనిపిస్తున్నా డిస్టర్బెన్సెస్, మనతో హ్యాపీగా గడిపినటువంటి రోజులు ఉంటాయి. చాలా వరకు జీవితాన్ని కలిసి జీవిస్తున్నారు అంటే, ఏదైనా అడ్జస్ట్ అయ్యి ఉన్నారు అంటే, వారితో గడిపినటువంటి మధుర క్షణాలను, వాటిని గుర్తు తెచ్చుకుంటుంటారు. అయితే కొంతమంది ఏ రిలేషన్స్ లేకుండా కూడా అందరితో చాలా ప్రేమగా ఉంటారు. ఎందుకంటే ప్రేమ అనేటువంటిది ఒక బంధంతోనే కాదు, ఎటువంటి బంధం లేకుండా కూడా అన్కండిషనల్గా చూపించేటువంటి వారు ఉంటారు. దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందంటే, మనం ప్రేమైక జీవులం. ప్రేమ అంటే ప్రేరణ ఇస్తూ మమైక్యాన్ని పెంపొందించేటువంటిది, అంటే ప్రేరణ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఎవరితోనో కానీ మనం లవ్ రిలేషన్ అన్నామంటే ఏదో స్తబ్దుగా ఉండకూడదు, డల్గా లేజీగా ఉండకూడదు, ఎప్పుడు మోటివేషన్ జరుగుతుండాలి. నిన్నటి కంటే ఈరోజు బాగుండాలి, ఈరోజు కంటే రేపు బాగుండాలంటే వారి సాంగత్యం వల్ల, ఆ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యం వల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రేరణ జరుగుతుంటుంది, ఒక మోటివేషన్, ఒక మొమెంటం వస్తూ ఉంటుంది. అది ఏ రకంగానే కావచ్చు, ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా,
ఇలా ఉంటుంది. ఇక రెండవ పాయింట్ ఏమిటంటే మమైక్యం జరుగుతుంది. మమ ఐక్యం అంటే యూ విల్ బికమ్ వన్ విత్ యువర్ సెల్, యూ విల్ ఫీల్ యువర్ టోటల్ పొటెన్షియల్. అందుకే స్కాట్ పెక్ ది రోడ్లెస్ ట్రావెల్ అనేటువంటి బుక్ రాసినటువంటి అతను ఏం చెప్తాడంటే, ప్రేమ అనేటువంటి బంధం ఏమిటో తెలుసా, ఆ బంధంలో ఇరువురికి కూడా లాభం ఉంటుంది, ఇరువురికి కూడా ఎదుగుదల ఉంటుంది, ఇరువురు కూడా ఎటువంటి షరతులు లేకుండా ఒక ప్రయాణం అనేటువంటిది, ఒక జర్నీ జరుగుతుంటుంది. ఎటువంటి జర్నీ అంటే దాన్ని సరిగ్గా నువ్వు నేర్చుకోకపోతే 7 జన్మలు అవసరం అవుతాయి అంటారు. అందుకే 7 జన్మల బంధం అన్నది. సరిగ్గా నేర్చుకోవాలి, సరిగ్గా వాడాలి. సో అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇటువంటి రిలేషన్ ప్రేమ బంధం ఉంది కాబట్టి ప్రేరణ అర్థం చేసుకుంటే సెల్ఫ్ లవ్ పెంపొందడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సెల్ఫ్ లవ్ వచ్చిన తర్వాత ఊరికి ఉండం, ప్రతిదాన్ని కూడా మనం ఎంతో గౌరవంతో రెస్పెక్ట్తో డిగ్నిటీతో మనం ఇతరులకు మనం చెయ్యూతగా అండదండలు చూపించడం అనేటువంటిది, కేర్ సపోర్ట్ అనేటువంటిది ప్రేమగా కనిపిస్తుంది. అబ్బా వీరికి ఎంత ఆ ప్రేమ అనేటువంటి ఇచ్చే ప్రేమ ఉంటుంది అంటారు చూడండి. సెల్ఫ్ లవ్ స్టార్ట్ అయ్యి ఎందుకంటే మన నేచర్ ఫీల్ అయిన తర్వాత అది అందరికీ పంచేటువంటి విధంగా ఉండేటువంటి ఎమోషన్ ప్రేమ కాబట్టి ఈ వ్యాలంటైన్స్ డేలో మనము ఇటువంటి ప్రేమను పెంపొందించుకోవాలి. ఇటువంటి డిస్కషన్స్ ద్వారా ఎస్ నువ్వు ప్రేమైక జీవుడివి, నీలో ప్రేమ అనేది సమృద్ధిగా ఉంది, నువ్వు ఇస్తుంటే అది ఇంకా పెరుగుతుంది అనేటువంటి మాటలు చెప్తుంటే ఈ ప్రేమించుకున్నటువంటి వ్యక్తి చదువుకుంటాడు, సరిగ్గా ఉన్న కుటుంబ బాధ్యతలను సరిగా చూసుకుంటాడు, తన జీవితాన్ని బాగా చేసుకొని చుట్టుపక్కల కూడా ఒక అద్భుతమైనటువంటి చెయ్యూతగా సపోర్టివ్గా జీవితాన్ని అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వ్యక్తిగా రాణిస్తాడు. ఏమంటారు మేడం? సో ఎస్, అండ్ ఐ వాంట్ టు యాడ్, కొలాటరల్ డ్యామేజ్ ఇస్ సంథింగ్ విచ్ హ్యాపెన్స్. మనం లవ్ చేస్తున్నాం కానీ ఈ లవ్లో పొజెసివ్నెస్ అన్నది ఒక పాయిజన్ ఉన్నది. ఓకే, ఈ పొజెసివ్నెస్ ఎంతవరకు ఉండాలి అంటే ఒక డాక్టర్ డోసేజ్ ఎంత ఇవ్వాలి అన్నది ఎంత ఇంపార్టెంటో, ప్రేమించేవాడి మీద మన పొజెసివ్నెస్ కూడా ఎంత ఉండాలి అన్న డోసేజ్ ఖచ్చితంగా తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్. ఓకే, ఇంకొకటి సార్ చెప్తున్న దానికి ఐఎమ్ గివింగ్ అనదర్ ఎగ్జాంపుల్. అన్నిట్లో తను నావాడై ఉండాలి, ఇందిట్లో మాత్రమే నావాడు అంటే 4 రోజులు కూడా రాడు. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఇస్ వాట్ డస్ దిస్ మీన్ అంటే, మనిషి వచ్చాడా, మగాడు వచ్చాడా, ముద్దు పెట్టాడా, వెళ్ళాడా అన్నంతవరకే మగాడు ఉంటే తన ప్రయాణం ఏంటో ఆడదానికి తెలియదు. ఆడది వచ్చిందా, అరబుక్క తినిపించిందా, వెళ్ళిపోయిందా అన్నట్టు ఆడది ఉంటే తన ప్రాణంలో ఏం నడుస్తుందో మగవాడికి తెలియదు.